నేను మేజర్ చక్రధర్ మాట్లాడుతున్నాను ఆ నాతో పెట్టుకోవద్దు షూట్ చేసి పారేస్తాను యు నో నా జబ్బలో రెండు గుళ్ళు దింపిన వాడి గుండెల్లో ఆరు గుళ్ళు దింపేదాకా నా రైఫిల్ పక్కన పెట్టలేదు ఎక్కడో తెలుసా యుద్ధంలో బెటై ఫోన్ బెటై ఏమైంది రెడీ హా రామరా కమ్ ఆన్ సిట్ డౌన్ అదేనమ్మా మనం ఊరికి కొత్త కదా సామాన్లు తెచ్చిన లారీవాడు నన్నే దబాయిస్తున్నాడమ్మా అవన్నీ మా పోలీస్ వాళ్ళు చూసుకుంటారు కదా మీరు ఎందుకు టెన్షన్ అవుతారు అంటే మీ పోలీసులు లేకుండా ప్రజలు ఏ పని చేసుకోకూడదా వాట్ ఇస్ దిస్ మర్డర్లు అయితే పోలీసులు మానభంగాలు అయితే పోలీసులు చీటింగ్ చేస్తే పోలీసులు చీట్లు వేస్తే పోలీసులు ఎన్నికలు అయితే పోలీసులు ఎన్కౌంటర్లు అయితే పోలీసులు నాకు తెలియక అడుగుతాను మీ పోలీసులు ఏమనే దేవుళ్ళా అవును డాడీ అన్ని రకాలుగా అన్ని చోట్ల అన్ని వేళలా అందరికీ అందుబాటులో ఉండేది ఈ పోలీస్ ఓ ఐ సీ దేవుడు నెత్తిన కిరీటం పెట్టుకుని అన్ని చోట్ల ప్రత్యక్షం కాలేడు కాబట్టి మా నెత్తిన టోపీ పెట్టి మమ్మల్ని సృష్టించాడు ఆయన చేయాల్సిన పనిని మేం చేస్తున్నాం డాడీ అందుకే కదమ్మా నా శక్తినంతా ధారపోసి నిన్ను పోలీస్ ఆఫీసర్ని చేసింది మనకి ఈ ఊళ్ళో చాలా పని ఉండేటట్టుంది డాడీ ఇజ్ ఇట్ ధైర్యంగా ముందడుగు వేసి శాంతి భద్రతల కోసం శత్రువుని అంతం చేసి సమాజ రక్షణ కోసం పోరాడి ఈ మేజర్ చక్రధర్ కూతురని నిరూపించు ప్రూవ్ ఇట్ మేడం మేడం ఏంటి కద్దరోడి దగ్గర నుంచి కబురు ఏమైనా వచ్చిందా లేదు మేడం కొత్త ఎస్పీ గారు వస్తున్నారు వస్తే ఏంటంట గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ సారీ మేడం Everything is okay? Yes, madam. Oh, I see. Crime chart lo. Criminals list lede? E area lo crime rate chala takku, madam. E area crime rate takkuva? Leka e station CI gari pulse rate takkuva? Madam, ninna gudi daggara nirdakshananga vo aada pillani alert chesina rowdy ni arrest chesi కేసు బుక్ చేయమని నీ పోలీస్ స్టేషన్ కి పంపించాను కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసావా అతనా అతను రౌడీ కాదు మేడం సమాజంలో పెద్ద మనిషి మాజీ కార్పొరేటర్ 10 షాపుల ఓనర్ మేడం చిన్న చేంజ్ మిశ్రమ్య 10 సారా షాపులకు ఓనర్ ఎస్సాల్ట్ కేసు కింద రెండు సార్లు జైలుకి వెళ్ళొచ్చాడు ఇప్పుడు 307 కేసు మీద బెయిల్లో బయట ఉన్నాడు డు యు నో వేర్ ఇస్ హి ఎక్కడ అతను పొలిటికల్ ప్రెషర్ తో ఉదయం చూసింది మేడం ఈసారి ఎలక్షన్ ఉంటుంది మేడం నీకు ఆ శ్రమ అక్కర్లేదు అతని మీద వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ చేసి ఈ రోజే కోర్టుకు పంపించాను కానిస్టేబుల్ ఎస్ మేడం కోర్టులో ఏమైంది జైలు పడింది మేడం సారీ మేడం సారీ చెప్పాల్సిన పని నువ్వు చాలా చేస్తున్నావని తెలిసింది బీ కేర్ఫుల్ మనం ఎంత గొప్ప అధికారులమైనా ఆడవాళ్ళమన్న సంగతి మర్చిపోకూడదు ఓకే ఎస్ మేడం హై ఆఫీసర్ అని రెచ్చిపోయి హై లెవెల్లో మాట్లాడుతుంది మన హై కమాండ్తో చెప్పి దీన్ని హైర్లో పెట్టించి